ఏసీఎస్ నూతన అధ్యక్షుడిగా మార్శెట్టి నాయుడు ఎన్నికైన సందర్భంగా రైతులకు నిత్యం అందుబాటులో ఉంటూ పిఏసీఎస్ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలంలో సమావేశం నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండల కేంద్రంలో పిఏసీఎస్ లో నూతన అధ్యక్షుడు మార్శెట్టి నాయుడు త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మార్శెట్టి నాయుడు మీడియాతో మాట్లాడారు. రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆశీస్సులతోనే వైసీపీ సిజీసీ కేంద్ర కమిటీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆశీస్సులతో కోరుకొండ పిఏసీఎస్ అధ్యక్షుడిగా నియమించినట్లు ఆయన తెలిపారు. కోరుకొండ పిఏసీఎస్ పరిధిలో ఉన్న రైతులకు నిత్యం అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని, పిఏసీఎస్ అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. నూతన అధ్యక్షుడు మార్శెట్టి నాయుడుతో పాటు కమిటీ సభ్యులుగా సానబోయిన మల్లేశ్వరి, జాజులు నాగేశ్వరరావు కూడా ప్రమాణం చేశారు. వారి మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పూలమాలలు పుష్పగుచ్చాలతో సత్కరించి తమ అభినందనలు తెలిపారు. ముందుకు తీసుకెళ్తామని చెప్పి నమ్మకంతో ఉన్నాం. అంతేకాకుండా ఈ పదవి రావడానికి కృషి చేసిన మా సొసైటీ గారికి, కార్యకర్తలందరకు, వైఎస్టీపీ కార్యకర్తలందరకు, మా నరసాపుర గ్రామ పెద్దలందరకు నా నమస్కారాలు. అలాగే సొసైటీని రాజా గారి సహకారంతో ముందుకు ఇంకా మరింత ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి పనులను నడిపిస్తామని, ప్రతి రైతులకు అందుబాటులో ఉంటామని తెలియజేస్తాను.